మీరు కొత్తగా బిజినెస్ ఎన్నికల నగారా మోగింది మే పదమూడవ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగబోతుంది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్ని మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు ఈ ఏడు దశల్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగో దశలో పోలింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా నాలుగో దశలోనే పోలింగ్ నిర్వహించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు కొద్దిసేపటి క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ వివరాలని ఆయన ప్రకటించారు నాలుగో విడత నాలుగో విడతలో జరిగే పోలింగ్లో ఏపీకి ఏప్రిల్ అంటే ఇవాళ నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది ఇవాళ నుంచే కోడ్ కూసింది ఇక ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన నామినేషన్ల ప పరిశీలన ప్రక్రియ ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ తర్వాత ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడిపోతున్నారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి ఇవాళ నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది మార్చి పదహారు నుంచి అట్లాగే ఏప్రిల్ పద్దెనిమిదితో తో పద్దెనిమిదవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఏపీకి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ ఉంటుంది మే పదమూడవ తేదీన అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఆఖరి తేదీ ముగిసిన తర్వాత మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకి ఒకేసారి ఎన్నిక జరగనుంది ఇదే షెడ్యూలు ఇకపోతే ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగవ తేదీన జరగబోతుంది ఎన్నికల ప్రక్రియ జూన్ ఆరవ తేదీకి ముగుస్తుంది సేమ్ ఇదే షెడ్యూల్ తెలంగాణలో కూడా జరగబోతుంది తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఎవరైతే లాస్యానందిత ఉన్న కారు ప్రమాదంలో చనిపోయారో లాస్యానందిత చనిపోయి ఖాళీ అయిపోయిన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే తేదీల్లో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన తెలంగాణలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నామినేషన్లు దాఖలకు ఆఖరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నామినేషన్ల ప్ర పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ మా మే పదమూడు పోలింగ్ జరగబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఈసారి పోలింగ్ నిర్వహించబోతున్నారు అటు తెలంగాణలో ఆంధ్రాలో తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది జూన్ నాలుగవ తేదీన ఎవరు ఆంధ్రప్రదేశ్ సింహాసనం పైన కూర్చోబోయేది తేలిపనుంది జూన్ నాలుగవ తేదీన పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిస్తుంది జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుంది జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ని ఏలబోతుంది ఎవరు వచ్చే ఐదు సంవత్సరాలు జూన్ నాలుగవ తేదీన తేలబోతుంది ఇప్పటికే తెలుగు ఏపీలో రెండు కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి ఒక కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది ఎన్నికల బరిలో ఉన్నాయి కూటమిలో కేంద్ర జాతీయ పార్టీ అయిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ జనసేన ఉన్నారు వీళ్ళు ముగ్గురుగా ముగ్గురు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు ఇటు చూస్తే వైసీపీ నుంచి ఇవ్వాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు మొత్తం రెండు వందల మంది అభ్యర్థులను ఖరారు చేశారు ఇప్పటికే టీడీపీ కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల్ని ప్రకటించింది ఏపీలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు జనసేన పోటీ చేయబోతుంది పార్లమెంట్ స్థానాలపైన ఇంకా తేలాల్సి ఉంది పార్లమెంట్ స్థానాలపైన బీజేపీతో పొత్తు తర్వాత కొంత సవరణలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది ఇవాలో రేపో అభ్యర్థుల జాబితాను కూటమి ప్రకటించే వీలు కనిపిస్తుంది మొత్తానికి ఏపీ భవితవ్యం తేల్చబోయే రోజు మే పదమూడవ తేదీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి జోరు హీట్ మొదలైందని చెప్పొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి